దారి లేక తిరిగి జగన్ దారిలోకి వచ్చిన బాలినేని. ఎన్నికల సమయంలో ప్రకాశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో వైసీపీ సీనియర్ నేత బాలినేని కొద్ది రోజులుగా ఎంపీకి మాగుంట సీటు కోసం పట్టుబట్టారు. అక్కడ చెవిరెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించింది. బాలినేని ఎట్టకేలకు రాజీపడ్డారు. ఇదే సమయంలో జిల్లా నుంచి మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీడీపీ జిల్లాలోని 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఉమ్మడి ప్రకాశంలో వైసీపీ అభ్యర్థులపైన దాదాపు క్లారిటీ వచ్చింది. ఒంగోలుతో పాటుగా జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారు. ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. మాగుంటనే ఎంపీగా కొనసాగించాలని పట్టుబట్టిన బాలినేని తాజాగా చెవిరెడ్డితో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని మిగిలిన స్థానాలకు సీఎం జగన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 2019 ఎన్నికలలో ఈ జిల్లాలో 4 స్థానాలు గెలుచుకుంది. ఈసారి మెజారిటీ స్థానాలు గెలవాలని ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ కౌంటర్ వ్యూహాలు చేస్తోంది. ఇటు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపుపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 12 సీట్లకు గాను 8 చోట్ల అభ్యర్థులు ఖరారయ్యారు. దర్శి స్థానం మిత్రపక్షం జనసేనకు ఖరారైనట్లు సమాచారం. గుట్టిపాటి రవికుమార్ అద్దంకి, ఏలూరి సాంబశివరావు పరుచూరు, డోలా బాల వీరాంజనేయస్వామి కొండపి ఎస్సీ నుంచి తిరిగి పోటీ చేయనున్నారు. మరో 5 సీట్లలో కూడా ప్రస్తుత ఇన్ఛార్జీలనే బరిలోకి దించాలని నాయకత్వం నిర్ణయించింది. కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎం అశోక్ రెడ్డి, ఒంగోలు దామచర్ల జనార్దన్, ఎర్రగొండపాలెంలో ఎరిక్సన్ బాబు పోటీ చేయడం ఖాయమైంది. ఇదే సమయంలో జిల్లాలోని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం మరోసారి తెర మీదకు వచ్చింది. గతంలోనే ఇలాంటి వార్తలు వచ్చిన సమయంలో మహీధర్ రెడ్డి ఖండించారు. పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఆయన టీడీపీలో చేరడం ఖాయమంటూ నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. ఇక ఇప్పుడు బీజేపీతోనూ పొత్తు ఖాయమనే ప్రచారం వేళ టీడీపీ ఆశావాహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఎవరికి సీట్లు దక్కుతాయి, ఎవరు పొత్తులో భాగంగా నష్టపోవాల్సి వస్తుందనే చర్చ మొదలైంది. దీంతో ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీ బీజేపీకి కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.